గత వారం పది రోజులు చూసుకున్నట్లయితే విపరీతమైన వర్షాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పడినాయి ఇప్పటికే ఊళ్ళు ఊళ్ళు కూడా మునిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి అంటే ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎందుకు నోరు విప్పలేదు అనుకోవచ్చు ఇక్కడ బీఎస్పీ ఏం డిమాండ్ చేస్తుంది కేసీఆర్ గారు మొన్నటి వరకు ఎలాంటి సమీక్ష వేయకుండా వర్షాలు వచ్చిన వన్ వీక్ కంప్లీట్గా ఆయన ఫామ్ హౌస్కి పోయి పడుకున్నాడు కంప్లీట్గా ఫా అసలు బయటికే రాలేదు మొత్తం వర్షాలు వచ్చి ప్రజలు కొట్టుకోబోతున్నారు వాళ్ళ అన్నీ కొలాబ్స్ అయిపోతున్నాయి అయినా సరే బయటికి రాలేదు కడెం ప్రాజెక్టు గురించి అడుగుతానేమో కేటీ రామారావు గారు నాకేం తెలియదు నా డిపార్ట్మెంట్ కాదని చెప్తున్నారు కానీ మిగతా అన్ని విషయాలలో జోక్యం చేసుకుంటాడు దాని గురించి మాత్రం నా నా పరిధిలో లేదని చెప్తున్నారు అంటే ఎంత సిగ్గులేని ప్రభుత్వం అంటే ఎన్ని ఎలక్షన్స్ అవ్వడానికి మాత్రం బిడ్డ కొడుకు అల్లుడు అందరు తిరుగుతున్నారు ఇక్కడ ప్రజలు చనిపోతున్నారు ప్రజలు చనిపోతున్నారు వాళ్ళు ఇళ్ళు కోల్పోతు కోల్పోయిండ్రు వరదల్లో కొట్టుకొని పోతున్నారు మహిళలు కొట్టుకొని పోతున్నారు వరదలు చిన్న చిన్న వంతనలు కట్టలేక వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నారండి మేము తెలంగాణ సమాజం అంతా నా కుటుంబం అని కేటీఆర్ గారు నిండు అసెంబ్లీ సాక్షిగా అన్నారు కేసీఆర్ గారు అన్నారు కానీ నీ కుటుంబ సభ్యులు అట్లనే నీళ్ళలో కొట్టుకోబోతుంటే మీరు అట్లనే ఊరుకుంటారా పోయి చూడరా అసలు కనీసం ఆ ప్రజల కనీస నిత్యావసర వస్తువులు లేక ఏడుస్తున్నారు ఇంత ముందున్న ప్రభుత్వాలన్నా వచ్చి ఇచ్చేది ఒకటి కాకపోతే రెండు అన్న అసలు ఏం ఎవరు రావట్లేదని మొన్ననే మొగిలిచరు మొగిలి మొగిలిచెర్రలకి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మొన్న నైట్ వెళ్ళడం జరిగింది అక్కడ మేము నిత్యావసర వస్తువులు అందించినాము బట్టలు అందించినాము సారు చేతుల మీదుగా సార్ బట్టలు బట్టలు అందించడం జరిగింది అక్కడ ఉన్న వా వాళ్ళందరికీ అందించడం జరిగింది అక్కడ ఉన్న పరిస్థితిని గమనించడం జరిగింది మేము వెళ్ళి అక్కడ అన్ని చూస్తున్నాము కానీ రా అధికార పక్షం మాత్రం ఇంతవరకు రావట్లేదు గ్రాస్ రూట్ లెవెల్కి రావట్లేదు వాళ్ళు ఓన్లీ మీడియా ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు ప్రగతి భవన్లు ఉంటున్నారు లేదంటే ఫామ్ హౌస్లోకే పరిమితం అవుతుండ్రు లేదంటే మహారాష్ట్రకు పోతున్నారు అది కాదంటే ఇంకా నార్త్ ఇండియా నుంచి చెంచాలను పట్టుకొని వచ్చి ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ భయంతో ఇక్కడ ఉన్న ఓట్ బ్యాంక్ని డివియేట్ చేయడం కోసము రాజకీయాల మీదనే చేస్తున్నారు కానీ ప్రజలు ఎట్లా ఉన్నా ప్రజలు బాగోగులు ఎట్లా ఉన్నాయని దాని గురించి మాత్రం ఏ మాత్రం ఫోకస్ లేదు ఈ ఈ కేసీఆర్ ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసమే తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు రాబోయే రాజ్యంలో వచ్చేది బహుజన రాజ్యమే మేము తొంభై తొమ్మిది శాతం ఉన్నాం మాకు అంత వాట కావాలి ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల బాగోగులు చూసే పార్టీ కాదు ఓన్లీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ సార్ తన పదవిని వదులుకొని ప్రజల కోసం గత మూడు వందల రోజుల నుంచి ఎండనక వాననక ప్రతి గ్రామం ప్రతి ఇంటి గడప తొక్కుతున్నారు కాబట్టి అవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజల కోసము ఫస్ట్ ఆలోచించే పార్టీ ఎక్కడ ఏం జరిగినా సరే వితిన్ సెకండ్స్ లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వాలిపోతున్నారు బహుజన శ్రేణులు వాలిపోతున్నాయి ఈరోజు పారిశుద్ధ్య కార్మికుల గురించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బిఎస్పి రా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ ఆఫీస్ల ముందు మేము ధర్నాలు చేస్తున్నాం కాబట్టి ప్రజల కోసం నిజంగా ఆలోచించే పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమేనని తెలియజేసుకుంటున్నాం